ఏమండి నేను ఒక మాట అంటా మీరు జాగ్రత్తగా వినండి నేడున్న ఈ హైందవ దేశంలో హైందవ సోదరుల మధ్య మనం బ్రతుకుతున్నాం ఇంతమంది న్యూస్ మీడియాలు పెట్టుకున్నారు ఎంతమంది టెలివిజన్ మీడియాలు పెట్టుకున్నారు వాళ్ళలో ఏ మీడియా వాడైనా రాముడి గురించి గాని కృష్ణుడి గురించి గాని తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పండి హైందవ సోదరులు స్టూడియోని బద్దలగొట్టి మంటల్లో తగలబెడతారు ఇంతకి చవగ్గా దొరుకున్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు మన బలహీనత తెలిసేటి వాళ్ళకే మనం ఎలాంటోళ్ళవి యెహోవా ఈరే అంతా ప్రార్థన చేయవలెను దేవుడు చూచుకొనును మనము ప్రార్థించవలెను బిడ్డ ప్రార్థించవలెను సొమ్ము చేసుకొనవలెను వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో అంతా యెహోవా చూచుకొన్ను పెట్టి పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు లాయర్ను పట్టుకుంటాడు సివిల్ కోర్టుకు వెళ్ళిపోతాడు అబ్బో ఎళ్ళనే వనాలి చెప్పండి ఇప్పుడు మీరు ఎళ్ళనే వనాలి అందుకే నేను ఈ ఊరికి వస్తున్నానని తెలిసి పాస్టర్లు అన్నారట మీరు ఆయన దగ్గరికి వెళ్ళకండి మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండి మా భాగవతం అంతా బయట పెడతాడు ఆయన ఇలాంటోళ్ళండి ఇలాంటోళ్ళేనండి వీళ్ళు ఇలాంటోళ్ళు ఉండబట్టే క్రైస్తవ్యం ఈరోజు కుక్కల జింపని విస్తరగా మారిపోయింది విదేశీ మతం అన్నాడు అందుకే దీన్ని విదేశీ పుస్తకం అన్నారు అందుకే దీన్ని మనలో చేవ ఎక్కడుందో చెప్పండి పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో బైబిల్ గొప్పతనం ఏంటో అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో బైబిల్ గురించి కాని ప్రభు గురించి కాని ఎవడైనా ప్రధాని కాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాని ప్రభుత్వం కాని యేసు జోలు కొస్తే పిడి సుందర్రావు సహించడు ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఎంత ధైర్యం మీకెందుకు మీకు ఎలాగొచ్చిందో అలా ఏలీయకు రాలేదా ఆనాడు ఎలీషకు రాలేదా ఆ రాజు దావీదుకు రాలేదా ఆ రాజు శాంసన్కు రాలేదా మహాబల పరాక్రమవంతులుగా ప్రభుత్వాలు నిద్రించి నిలబడిన మహా వీరుల జాతకాలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయే ఏస్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం నరపుత్రుడా అంగలార్చు కేకలు వేయ్ అది నా ప్రజల మీదకి ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న ప్రధానులు అనుకున్న మీసాలు మెలేస్తున్న ప్రభుత్వం మీదకి వచ్చుచున్నది ఖడ్గ భయము నా జనులకు తటస్థించింది కనుక నువ్వు తడచరుచు అన్నాడు చూడండి అక్కడ నువ్వు తడచరుచు క్రైస్తవ వీర తడచరుచు అన్నాడు అర కేజీ మాంసం తొడలో ఉండదు పెట్టుడు మీసాలు కట్టుడు జుట్టు తొడగొట్టేస్తాడు మాట మాటకి ప్రతివాడు తొడగొట్టేట ఈ తొడగొట్ట మండం ఎక్కడుందో చూసారా ఇప్పుడు పిడి సుందర్రావు గారు ఏంటండి బాబు అలా మాట్లాడుతా మరి ఎలా మాట్లాడమంట యెహోవా ఈరే ప్రభువా డావెన్సీ కోడు చిత్రం రాకుండా చూడు తండ్రి నేను మాత్రం బయటికి వెళ్ళను ప్రభువా నా ఒంటి మీద అయ్యాక వాలకూడదు అదే కదండి మనకు పిరికిమంది కదండి పోసారు మన ముందున్నటువంటి క్రైస్తవ నాయకులు పండితులు అనుకున్న వాళ్ళు పిరికి మందు పోసారండి మనకి పిరికి మందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది మరియు ఎదురించిన వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినంత వరకు ఆసియా ఖండంలో ఆసియాలో నున్న ఎఫెసులో ఉంటాను ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినంత వరకు ఎదురించి వారు అనేకులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు గనుక ఎఫెసు పట్టణంలో ఉంటాను కమాన్ అన్నాడు అందరు నేను కమాన్ ఈ దాస నారాయణరావు ఉదయం పత్రిక నడుపుతున్న కాలంలో బలరావు సావర్కర్ అనే ఆయన ఉన్నాడండి క్రైస్తవ విరోధి ఉత్తర భారతదేశంలో ఇతను ఏం చేశాడో తెలుసండి
సిరియన్ చర్చ్ అని ఉంది, అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, లండన్ మిషన్ చర్చ్ అని ఉంది. భారతదేశంలో ఉన్న మీరు, విదేశాలలో ఉన్న పేర్లు మీ గుడులు ముందు ఎందుకు తగిలించుకుంటున్నారు? భారత జాతి గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. కనుక మా దేశంలో ఉండే హక్కు మీకు లేదు, మీ దేశానికి పొండి అనుకున్నప్పుడు అన్నప్పుడు మరి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టే యత్నం చేశారండి ఇందిరాగాంధీ పరిపాలనా కాలం. అది ఓపి త్యాగి. ఈ ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ తగిలేద్దాం, వాళ్ళు ఇతర దేశాల పేర్లు పెట్టుకుంటున్నారని. నేను ఏమైనా అన్నానో తెలుసా అండి, నోటీస్ పంపించాను. ఏమైనా తెలుసా, మిస్టర్ బలరాజ్ సావర్కర్, నీకు అసలు వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ నీకు తెలుసా, ఈ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఖైబర్ బాలను కనుమల గుండా వచ్చారు ఇండియన్ హిస్టరీలో. వాళ్ళెవరు? మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి ఖైబర్ బాలను కను ఈ కొండల లోయలలో నడుచుకొచ్చిన ఉత్తర భారతంలో సెటిల్ అయి తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు. ముందు వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు. మరికొంతమంది ముందు వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు. ఇస్ ఇండియన్ హిస్టరీ. అంటే భారతదేశానికి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారిలో ద్రావిడులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు. అంటే నీ బాబు 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 అందులో ఉన్నాడు, నా బాబు 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 అందులో ఉన్నాడు. నువ్వు నేను ఆర్యులకో ద్రావిడులకో చెందినవారమై మనం ఉండాలి. నన్ను పొమ్మడానికి నువ్వెవడో రా అన్నాను. నీకు అర్థం లేదా? నువ్వెవడో నన్ను పొమ్మడానికి, ఈ గడ్డ నాది.